Hi friends, welcome back to Amazing World channel. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్కి మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ని. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని ఖర్చు కోసం ఒక పావుంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవు మార్కింగ్ చేస్తున్నాను. మీరు తాళ్ళు పట్టితో అయితే మెజర్మెంట్ తీసుకోకండి, మనకి డాట్స్ పొడవు అయిపోయి షేప్ పక్కకు పోతుంది. డాట్ కోసం కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే షేప్ బల్తర్ మార్కింగ్ చేసుకోవాలి, లూజ్కి ఒక మార్కింగ్, అలాగే డాట్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఈ రెండింటికి మధ్య నుంచి 3 డాట్ వేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక దానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ని. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీరు లైనింగ్ అటాచ్ చేసేది కరెక్ట్గా చూసుకోండి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకోవాలి లైనింగ్ని. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసి లైనింగ్ని స్టిచ్ చేస్తున్నాను. నెక్ చుట్టూరు కూడా 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ముందు బ్లౌజ్ చుట్టూరు కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి వీలుగా ఉంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చుట్టూరు కూడా కాట్ పెట్టుకోండి నెక్ చుట్టూరు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోండి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్కి. మనం పైపింగ్ వేసుకోవచ్చు లేదా లేస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు లేస్ కరెక్ట్గా డ్రెస్ని లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మన లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కట్ చేసుకోవచ్చు. స్టిచ్ అయిన తర్వాత మనం తక్కువ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే మెజర్మెంట్ అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉండదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ వేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్య నుంచి 3 డాట్ వేసుకోవాలి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా షేప్ పర్ఫెక్ట్గా రావాలి సన్నగా ఉండేవాళ్ళు అనుకున్నట్లయితే 4th డాట్ బ్లౌజ్కి కట్ చేసుకోండి. మీరు 3 డాట్స్కి కట్ చేసుకొని 4 డాట్స్ వేసుకున్నట్లయితే టైట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోండి. రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోండి లైనింగ్ వేసుకొని. 2 సైడ్స్కి కూడా ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని వేసుకోవాలి.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద మీరు ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకున్నట్టయితే ఖర్చు కనిపించకుండా నీట్గా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు, థ్రెడ్ పైపింగ్స్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా. మీకు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయిన్ చేసుకోండి షేప్ బెల్ట్ని. కింద డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి మనకి లూజ్ పొడవు కరెక్ట్గా సరిపోతుందో లేదో. మనకి హుక్స్లు పట్టికి ఒక లైనింగ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ అయితే చేసుకునే విధంగా. లేదా రెండు వేసుకోవాలి అనుకున్నట్లయితే రెండు వేసుకోవచ్చు. మీకు వెడల్పు ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే సింగిల్ వేసుకోండి లైనింగ్ ఒకటి. మిడిల్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా ఈజీగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారని తెలిసినట్లయితే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మన బ్లౌజెసే కాదు బయట వాళ్ళకి కూడా ఈజీగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.